అతడే సినిమా. యాక్చువల్లీ ముందు నేను ఈ సినిమాకి హీరో గాజులు వెంకటేష్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమాని ఎంచుకుని, అంటే ఒక కంటెంట్ని చూసుకుని సెలెక్ట్ చేసుకుని తను డబ్ చేయడానికి ఇక్కడికి ముందుకు వచ్చారు. తను తను ఫస్ట్ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నిర్మాతగా తను చేస్తున్న రిస్క్ని మనం అది రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ నేను ఒక సాటి నిర్మాతగా దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. తను ఎంచుకోవడంలో తన టేస్ట్ తెలుస్తుంది. ఈ సినిమా నేను మలయాళంలో చూశాను. నేను యాక్చువల్లీ మొన్న యుఎస్లో కూడా మళ్ళీ చూశాను, ఫ్లైట్లో కూడా చూశాను ఈ సినిమాని. ఇదేంటంటే నాలుగు డిఫరెంట్ స్టోరీస్ కలిసి ఉంటాయి. అందులో మీరు దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అతన్ని ఇలా చూడాలి అని కొందరు, లేకపోతే ఒక వారియర్గా చూడాలని కొందరు, ఓ లవర్ బాయ్గా చూడాలని కొందరు కోరుకుంటారు. అన్ని షేడ్స్ ఇందులో అతను చూపించాడు. నాలుగు కథల్లో నాలుగు రకాలుగా చూపించాడు. అందులో నేహా శర్మ చేసిన క్యారెక్టర్ లాస్ట్ ఎపిసోడ్ చాలా నచ్చుతుంది, నాకు ఇష్టం అది. అండ్ చాలా బ్రిలియంట్లీ మేడ్, వెరీ వెల్ మేడ్ మూవీ ఇది. నాకు తెలిసి డెఫినెట్గా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ ఉంది, దుల్కర్ సల్మాన్కి. నేహా శర్మ కూడా మనకు బాగా తెలుసు, చిరుత టైం నుంచి అమ్మాయి అందరికీ తెలుసు. సో ఎలా చూసినా ఈ సినిమాకి వాల్యూస్ చాలా ఉన్నాయి. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, టెక్నికల్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి, కెమెరా వర్క్ చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళు డెఫినెట్లీ ఒక 2 అవర్స్ ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్గా ఇది రైట్ టైం చూసి కరెక్ట్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే డెఫినెట్గా రీచ్ అవుతుంది. అండ్ నాకైతే చాలా పాజిటివిటీ కనిపిస్తోంది. మాటలు కూడా చక్కగా అనురాధ్ గారును ఆయన చక్కగా రాశారు. అండ్ డెఫినెట్లీ నేను విన్న చూసిన ట్రైలర్ కొద్దిసేపట్లో చాలా కనెక్టింగ్గా, ఎక్కడ డబ్బింగ్ సినిమాను ఫీల్ లేకుండా చేశారు. సో నాకంతా పాజిటివిటీ కనిపిస్తోంది. విచ్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడ పిలిచిన అమర్కి, ఈ టీం అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఎంతో ఇష్టపడి తీసుకున్నాను. అది తెలుగులో కానీ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. అంతే, ఇంకా ఈ సినిమా గురించి అంటే నేను ఎక్కువ చెప్పలేను. ఏదైనా ఉంటే మా రైటర్స్ చెప్తారు. ఈ సినిమా రాయడానికి ముందు మొట్టమొదట వెంకటేష్ గారు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము డబ్బింగ్ సినిమాలు రాయాలని, మాకు ఎప్పుడు రాయలేదు, రాయాలన్న ఉద్దేశం కూడా మాకు లేదండి అని. తర్వాత సార్ ఒక్కసారి చూడండి సార్, మీ సినిమా చూడండి అని. సినిమా చూడడానికి ఏముంది, వచ్చి సినిమా చూసాం. చూసిన తర్వాత ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఐ మీన్ కళాకారుడుగా, ఒక కళాకారుడు ఏ కళాకారుడికైనా ఒక ఇది అనిపిస్తుంది. అంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి అనిపిస్తుంది. ఒకటి డబ్బు కోసం పనిచేస్తారు, రెండు ఆత్మతృప్తి కోసం పనిచేస్తారు. ఈ సినిమా ఆ లోపల తృప్తి కోసం వర్క్ చేస్తుంది. ఈ సినిమాలో 4 కథలు ఉంటాయి. 4 కథలు విడివిడి కథ, ఒక కథకి ఇంకో కథకి సంబంధం లేదు, కానీ సంబంధం కూడా ఒకటి ఉంది. ఆ సంబంధం ఏంటంటే మీ సినిమాలో ఆ 4 కథల్లోనూ అతడే కనిపిస్తాడు. అంటే హీరో దుల్కర్ సల్మానే కనిపిస్తాడు. ఆ అతడులో ఇంకో అతడు ఉన్నాడు. ఆ అతడు ఎవడనేది మనం సినిమా చూస్తే రాయాలి అనిపించే ఫీలింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఎప్పుడైతే 3వ కథకి వచ్చాము, ఒక శివ క్యారెక్టర్ అనే ఒక క్యారెక్టర్ వస్తుంది సార్. అసలు ఆ క్యారెక్టర్ ఏంటంటేనండి, అందులో ఆ ఒక్క కథని ఎన్నిసార్లు చూసినా కొత్త గుణం కనిపిస్తూ ఉంటుంది. యా సో అది పైగా డైరెక్టోరియల్ పిక్చర్ అనేది బేసిక్గా. ఇట్స్ నాట్ ఎ రైటర్స్ మూవీ, ఇట్స్ అ డైరెక్టర్స్ మూవీ. సో ఆ 40 నిమిషాల పాత్ర శివ అనే క్యారెక్టరు మాట్లాడండి, దుల్కర్ సల్మాన్ గారు సినిమాలో 40 నిమిషాలు మాట్లాడరు, కానీ ఆయన కళ్ళతో ఎన్నో విషయాల్ని, ఎన్నో భావాల్ని, ఉద్వేగాల్ని మనకు చేరేస్తూ ఉంటారు. మనం ట్రావెల్ అయిపోతుంటాం ఆయనతో. అసలు నేను ఎన్నిసార్లు చూసిన ప్రతిసారి ఏడ్చానండి, ఒక పాయింట్కి, కొత్త పాయింట్కి ఏడుస్తూ ఉంటాను. అందులో శివ తమ్ముడి క్యారెక్టరు, ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ ఏం సార్, అసలు అద్భుతం. అది అద్భుతం. అది నేను అది చూడగానే ఇంకా ఈ సినిమా చేయాల్సిందేనండి. అండ్ హీ ఆల్సో ఫెల్ సో గుడ్. అండ్ నేను గౌతమ్ గారు చెప్పారు నేను చేయలేదు అంత ఆవిడే చేసింది, అలా కాదండి. ఈ 4 కథల్ని కలిపే ఒక సూత్రం ఉందాం కదా, ఆ సూత్రాన్ని హానెస్ట్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాగరేషన్, హానెస్ట్లీ. మీరు మలయాళం తెలుగు రెండో చూస్తే మీరు కూడా ఫీల్ అవుతారు. మలయాళంలో కన్నా తెలుగులో మనం బాగా. ఈ సినిమాలో నేను 3 పాటలు రాశానండి. ఒక రైటర్కి ఆదాయ సంతృప్తి, ఆత్మసంతృప్తి రెండు ఉంటాయి.
ఆదాయం పక్కన పెట్టి ఆత్మసంతృప్తి కోసం రాసిన పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాలో మలయాళం చూసి చాలామంది నన్ను అడిగారు, అరే ఈ పాటలు రాస్తే బాగుంటాయిరా బాగుంటాయిరా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎవరు దీన్ని తీసుకుంటారు, ఎవరు డబ్ చేస్తే బాగుండు, అవకాశం వస్తే బాగుండని ఈగర్గా వెయిట్ చేస్తున్న సమయంలో గాజుల వెంకటేష్ గారు పరిచయం అవ్వడం, భాస్కర్ పాటలు గారు రాస్తున్నారు మూడు పాటలు అంటే అయ్యో నాకు ఒక్క పాటైనా రాకపోద్దా అని వెయిట్ చేస్తున్నా రెండు నెలలు మూడు నెలలు అయిపోయాయి. ఇట్ లాస్ట్ నేను అనుకున్న డిస్పరేట్గా వెయిట్ చేసిన దానికి మాత్రం ఒక రోజు వచ్చిందండి. ఆ రోజున ఆయన చెప్పడం, పాటలు రాయడం అంత చకచక అయిపోయింది. ఎంత బాగా వచ్చాయంటే పాటలు, నేను తెలుగు సినిమా స్ట్రైట్ సినిమాకి వచ్చినంత బాగా వచ్చాయి. అందులో ఉమార్జీ గారు నాకు కథ నరేట్ చేయడం, లేదండి మనం ఇలా తెలుగు నేటివిటీకి వెళ్ళాము, అది బాగుంటుందండి ఈ పదాలు ఇలా పెడతాము అని చెప్పడం కూడా నాకు చాలా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ మేడం ఫర్ దట్. అండ్ మనకి నవరసాలు ఉంటాయి కదా, నాలుగు కథల్లో నవరసాలు ఎంత అద్భుతం.